हाय फ्रेंड्स, वेलकम टू हरीश अकाडमी। ई रोजु सेप्टेंबर 16th 2022 की संबंधी वार्ता निलिचिन जातीय अंतर्जातीय राष्ट्रीय अंशाल गुरिंची वार्ता निलिचिन व्यक्तुलु अवार्डुलु पुस्तकालु मरि क्रीडा संबंधित समाचारं ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం। సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ కి సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి డౌట్స్ ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్ లో మీ యొక్క కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ ని పోస్ట్ చేయొచ్చు। ఖచ్చితంగా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను। ఈ రోజు సెప్టెంబర్ 16th 2022 కి సంబంధించి వార్తలు నిలిచిన అంశాలలో మొదటి అంశం చీతాస్ రీ ఇంట్రడక్షన్ ఇన్ ఇండియా। భారత దేశంలో చిరుతల పునః ప్రవేశం అనే ఒక అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ కమింగ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్। రానున్న ఏ పోటీ పరీక్ష అయినా ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ కి సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రశ్నని చూసే అవకాశం ఎంతైనా ఉంటుంది। తరచూ వార్తలు నిలుస్తున్న అంశం, ఇప్పటికే మనం చాలాసార్లు ఈ టాపిక్ ని డిస్కస్ చేసాం। ఈ రోజు మరొకసారి వార్తలు నిలిచింది కాబట్టి మరొకసారి డిస్కస్ చేయాల్సి ఉంటుంది। బేసిక్ గా చూద్దాం। చాలా మంది అభ్యర్థులకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, భారతదేశంలో చీతాస్ ఉన్నాయి అనుకుంటారు, భారతదేశంలో చీతాస్ చిరుతలు లేవు, కానీ మనం వార్తాపత్రికల్లో కానీ టీవీలో కానీ మన భారతదేశంలో పలానా గ్రామంపై దాడి చేసిన చిరుత అని, లేదంటే తిరుమల ఘాట్ రోడ్డుపై చిరుతల హల్చలని, లేదా కరోనా సమయంలో లాక్డౌన్ సమయంలో హైదరాబాద్లో చిరుతల సంచారం అని ఇటువంటి వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను చూసాము। కానీ వాటిని చీతాస్ అనకూడదు, దే ఆర్ లెపర్డ్స్, లెపర్డ్స్ ఆర్ డిఫరెంట్, చీతాస్ ఆర్ డిఫరెంట్। కానీ తెలుగులో వచ్చేసరికి రెండిటికి కూడా చిరుతలు అనే పదాన్ని మనం వాడడం జరుగుతుంది। సో చీతా, చీతా అంటే దాని యొక్క స్కిన్ పైన దాని యొక్క బాడీ పైన డాట్స్ డాట్స్ గా ఉంటుంది, ఫేస్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది, దాని ఐకి దాని యొక్క మౌత్ కి మధ్య ఒక డార్క్ లైనింగ్ ఉంటుంది। ఆ లైనింగ్ ఏదైతే మనం కదా ఏడిస్తే కదా కంటి ధార జారినట్టుగా అక్కడ దానికి ఒక లైనింగ్ ఉంటుంది। చీత ఫాస్టెస్ట్ రన్నింగ్ ఎనిమల్ ఆన్ దిస్ ప్లానెట్, సో అంతటి చిరుత లేదా చీత ఏదైతే ఉంటుందో మనం దాన్ని లెపర్డ్ తో కన్ఫ్యూజ్ అవుతాం। భారతదేశంలో ఉండే లెపర్డ్స్ ఏవైతే ఉంటాయో తెలుగు వార్తాపత్రికలు వాటి చిరుతలు అని రాస్తారు, చిరుతపులు అని రాస్తారు, భారతదేశంలో లెపర్డ్స్ ఉన్నాయి। లెపర్డ్స్ ఏంటంటే దాని యొక్క స్కిన్ పైన దాని యొక్క బాడీ పైన రొజెట్టే షేప్స్ ఉంటాయి, ముద్రలు అనేవి చుక్కలు కాదు, రొజెట్టే షేప్ ఉంటాయి, కొంత బాడీ సైజ్ పెద్దగా ఉంటుంది, హెడ్ సైజ్ పెద్దగా ఉంటుంది, కంపేర్ టు చీతాస్ లెపర్డ్స్ ఆర్ స్లో, ఇవన్నీ మనకు ఎగ్జామ్ లో అవసరం లేదు। కానీ చీతాస్ కి సంబంధించి భారతదేశంలో చిట్ట చివరి చిరుత 1948 సంవత్సరంలో ఒక మరణించిన చిరుత యొక్క ఒక డెడ్ బాడీ బయటకబడింది, అదెక్కడంటే ప్రస్తుతం మనం చూస్తే మధ్యప్రదేశ్ రాష్ట్ర పరిసర ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు। భారతదేశంలో 1948 తర్వాత ఒక్క చిరుత కూడా ఆనవాళ్ళను గుర్తించలేదు। అటువంటి పరిస్థితుల్లో 1952 ఇయర్లో 1952 సంవత్సరంలో భారత ప్రభుత్వం అధికారికంగా చీతాస్ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలో చిరుతలు అంతరించిపోయినాయని అధికారిక ప్రకటన చేసింది। మరి భారతదేశంలో ఉన్నవి మాత్రం లెపర్డ్స్, లాస్ట్ ఇయర్ మనం చూసాము లెపర్డ్ సెన్సెస్ పైన కూడా ఇంపార్టెన్స్ ఉంది, స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా దాదాపు 12,000 పైచీలకు 12,852 లెపర్డ్స్ ఇండియాలో ఉన్నాయి, కానీ చీతాస్ లేవు। అటువంటి లేని చిరుతలను భారతదేశంలో రీఇంట్రడ్యూస్ చేయడానికి పునః ప్రవేశపెట్టడానికి భారతదేశం గత సంవత్సర కాలంగా ఆజాదీక అమృత్ మహోత్సవ సందర్భంగా రెండు దేశాలతో ప్రత్యేకంగా చర్చలు జరిపింది, ఒకటి సౌత్ ఆఫ్రికా దక్షిణాఫ్రికా, రెండవది నమీబియా। సో ఈ రెండు దేశాలు ఇంపార్టెంట్. సుదీర్ఘ చర్చల ఫలితం చీతాస్ రీఇంట్రడక్షన్ ఇన్ ఇండియా, భారతదేశంలో రేపటి రోజున సెప్టెంబర్ 17 నరేంద్ర మోదీ గారి జన్మదినోత్సవం, రేపటి రోజున చీతాస్ రాబోతున్నాయి, ఆల్రెడీ బయలుదేరాయి। ఆ చీతాస్ ఏవైతే ఉంటే 8 చీతాస్ భారతదేశంలో పునః ప్రవేశపెట్టబోతున్నారు, 8లో 5 ఫిమేల్ 3 మేల్, వీటిని ఎక్కడ సంరక్షించబోతున్నారంటే ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో అనే ఒక జాతీయ పార్క్ ఉంది, ఆ కునో జాతీయ పార్క్ లో వాటిని సంరక్షించబోతున్నారు। సో రానున్న రోజుల్లో మరికొన్ని చీతాలను కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సౌత్ ఆఫ్రికా నుండి కూడా ఆఫ్రికన్ చీతాస్ వస్తున్నాయి భారతదేశంలో, నమీబియన్ చీతాస్ అని గుర్తుంచుకోండి। రేపటి రోజున నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా కునో జాతీయ పార్క్ లో వీటి యొక్క పునఃప్రవేశాన్ని మనం చూడబోతున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫర్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఖచ్చితంగా అడుగుతారు, జాగ్రత్తగా చూడండి। ఆయన ఒక జీవి అంతరించిపోతే దాన్ని మనం ఎంతగా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా చూడండి, మళ్ళీ పునఃప్రవేశపెట్టడానికి
దానికి నిదర్శనం చీతాస్ అని చెప్పాడు. అండ్ ఒక ప్రముఖ వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను భక్తుల రూపంలో సంపాదించుకున్న ఒక వ్యక్తి రోజర్ ఫెదరర్. రోజర్ ఫెదరర్ తన పేరు వింటేనే చాలా మంది కూడా చాలా చెప్పాలంటే ఏంటంటే పరవశించిపోతారు, అంతగా అభిమానం చాటుతారు తనంటే. రోజర్ ఫెదరర్ ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అంటే క్రీడారంగం. క్రీడారంగంలో టెన్నిస్, టెన్నిస్ దిగ్గజం అని చెప్పవచ్చు, అలుపెరగని యోధుడు అంటారు తనని. అటువంటి రోజర్ ఫెదరర్ స్విట్జర్లాండ్, స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. సుదీర్ఘకాలం కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. చాలా ఏళ్ల పాటు వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడిగా కూడా గుర్తింపు పొందాడు రోజర్ ఫెదరర్. ఒకనొక దశలో ప్రపంచంలో అత్యధిక టెన్నిస్ గ్రాండ్ స్లామ్లు గెలుచుకున్న ఆటగాడు రోజర్ ఫెదరర్ కూడా. 20 గ్రాండ్ స్లామ్లు కెరీర్లో, గ్రాండ్ స్లామ్లు అంటే 4 ఉంటాయి, 4 గ్రాండ్ స్లామ్లు. ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఇటీవల ముగిసింది యుఎస్ ఓపెన్, అల్కరాజ్ గెలుచుకున్నాడు. సో ఇటువంటివి ఈ 4 టెన్నిస్ టోర్నమెంట్లను గ్రాండ్ స్లామ్లు అంటారు. అలా కెరీర్లో 20 గ్రాండ్ స్లామ్లు గెలుచుకున్నాడు ఒకనొక దశలో. దట్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్. కానీ ప్రస్తుతం నోవాక్ జోకోవిచ్ 21 అండ్ మనకి రఫెల్ నాదల్ 22 మట్టికోట రారాజు. రఫెల్ నాదల్ ఫస్ట్, ఇప్పుడు ప్రస్తుతం అయితే హైయెస్ట్ లేదా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గ్రాండ్ స్లామ్స్ విజేత. సో పక్కన పెడితే రోజర్ ఫెదరర్ కొన్ని సంవత్సరాల పాటు అత్యధిక మంది అభిమానులను, టెన్నిస్ అంటేనే తనను పర్యాపదంగా మార్చుకున్న వ్యక్తి రోజర్ ఫెదరర్, తను క్రీడకి వీడుకోలు పలుకుతూ వార్తలు ఇచ్చారు. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆటకు వీడుకోలు పలికాడు. వచ్చే వారం దాదాపు లాయర్ కప్ తర్వాత ఆటను వీడనున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఫెదరర్ తన కెరీర్లో మొత్తం 103 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్, 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని గెలుచుకున్నాడు. 310 వారాల పాటు టెన్నిస్ లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడిగా ఉన్నాడు రోజర్ ఫెదరర్. గుర్తుంచుకోండి, టెన్నిస్ కి సంబంధించిన ఒక దిగ్గజ ఆటగాడు వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ కాకాడు. ఈరోజు వార్తలు నిలిచిన ఒక ఎక్సర్సైజ్, ఒక విన్యాసం, కాకాడు ఎక్సర్సైజ్ 2022. కాకాడు ఎక్సర్సైజ్ ఇటీవల వార్తలు నిలిచింది. ఏ దేశం ఆతిథ్యంలో అంటారు కాకాడు ఎక్సర్సైజ్ 2022 హోస్టెడ్ బై ఆస్ట్రేలియన్ నావీ. ఆస్ట్రేలియన్ నావీ నిర్వహించే ఒక ప్రత్యేకమైన విన్యాసం. వార్తలు నిలిచిన విన్యాసాలను ప్రత్యేకంగా చూడండి. ఎక్కడ జరుగుతుంది అంటే ఆస్ట్రేలియా, ది క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియాస్ నార్థన్ టెరిటరీ, డార్విన్ ప్రాంతంలో జరుగుతుంది. September 12th ప్రారంభమైంది. September 12 నుండి 24th మధ్య జరుగుతుంది. ఈ సంవత్సరం ఆల్రెడీ ప్రారంభమైంది. దాదాపు ప్రపంచంలోని చాలా దేశాలు నిర్వహించుకునే, సంయుక్తంగా నిర్వహించుకునే ఒక విన్యాసం. ఇందులో భారతదేశం కూడా పార్టిసిపేట్ చేస్తుంది. భారతదేశం తరఫున ఐఎన్ఎస్ సత్పుర, పోసిడాన్ 8i మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఎక్సర్సైజ్ కాకాడు ఇటీవల వార్తలు నిలిచింది. ఏ దేశం ఆతిథ్యంలో అంటే ఆస్ట్రేలియా ఆతిథ్యంలో ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది. ఇండియన్ నావీకి సంబంధించి ఐఎన్ఎస్ సత్పుర, పోసిడాన్ 8i. ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన విన్యాసాలకు ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇవ్వండి. జిమ్ఎక్స్ వార్తల్లోకి వచ్చింది, లాస్ట్ 2 డేస్ బ్యాక్ మనం చూసాము. అంతకుముందు వరుణ, అంతకుముందు యుద్ధ అభ్యాస్, ఇటువంటివి. రానున్న పోటీ పరీక్షలో ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, విన్యాసాలపైన ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతారు. ఇప్పటికే మీకు ఇందాక మనం డిస్కస్ చేసిన టెన్నిస్ గ్రాండ్ స్లామ్ల గురించి కానివ్వండి, విన్యాసాల గురించి కానివ్వండి, మనం మిషన్ 100లో పూర్తి వీడియో ఇచ్చాము. తక్కువ సమయంలో ఎక్కువ కాంటెంట్ ఇస్తుంది మిషన్ 100. సో ఇప్పటివరకు మిషన్ 100 ఎవరైనా చూడకపోతే ఈరోజు చూడండి. సో మిషన్ 100లో ఈ టాపిక్ ఇస్తాను మీకు, ఏదైతే ఉంటుందో ఒక్కొక్క దేశంతో భారతదేశం నిర్వహించుకునే వైమానిక విన్యాసము, నావికదళ విన్యాసము, సైనిక విన్యాసము. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి November 26th కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించబోతున్నారంట. కొత్త పార్లమెంట్ భవన్, జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా November 26th కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కానున్నది. 1949 November 26th భారత రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడింది. దీనికి గుర్తుగా November 26 రోజునే కొత్త పార్లమెంట్ కూడా ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ తేదీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటిస్తారని చెప్పి చెప్పారు. జస్ట్ గుర్తుంచుకోండి, రాజ్యాంగ దినోత్సవం రోజునే కొత్త పార్లమెంట్ భవనం కూడా నిర్మాణం. ఇటీవల పార్లమెంట్ భవనం పైన జాతీయ చిహ్నం ఏదైతే ఉంటుందో, నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించిన జాతీయ చిహ్నం వివాదాస్పదమైంది, రోరింగ్ లైన్స్ అని చెప్పేసి. ఇటువంటి వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. సో కొత్త పార్లమెంట్ భవనం
అండ్ ఇటీవల కొత్త పార్లమెంట్ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుని నామకరణం చేయాలని తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే తెలంగాణ అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుని నామకరణం చేసింది. ఇటువంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జడ్జీలకు సంబంధించి హైకోర్టు జడ్జీల పదవీ విరమణ పెంపు, సుప్రీంకోర్టు జడ్జీల పదవీ విరమణ పెంపు వయస్సు పెంపుకి సంబంధించి కీలక నిర్ణయం వార్తలోకి వచ్చింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సుని 65 ఏళ్లకు పెంచేందుకు తీర్మానించింది. ఈ మేరకు రాజ్యాంగంలో తక్షణ సవరణను కోరుతూ తీర్మానాన్ని కూడా రూపొందించడం జరిగింది. ఇటీవల రాష్ట్ర బార్ కౌన్సిల్ హైకోర్ట్ బార్ అసోసియేషన్ల ఆఫీస్ బేరర్లో జరిగిన సంయుక్త సమావేశంలో తీర్మానాన్ని ఏకగ్రీవం చేశారు. ఇప్పటి వరకు భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయస్సు 62. యాక్చువల్గా అంతకుముందు 60 ఏళ్లే ఉండే. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 62 ప్రస్తుతం పెంచిన రాజ్యాంగ సవరణ ఏదంటే 15th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1963, 15వ రాజ్యాంగ సవరణ. గుర్తుంచుకోండి, కొన్ని రాజ్యాంగ సవరణల పైన క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టు పదవీ విరమణ, న్యాయమూర్తి పదవీ విరమణ వయసు 65 ఉంది, దాన్ని 60 ఏళ్లకు పెంచాలంట. 67 ఏళ్లకు పెంచాలంట. హైకోర్టు ఏమో 65 ఏళ్లకు, సుప్రీంకోర్టు ఏమో 67 ఏళ్లకు పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. బట్ ఈ వయసు గనక అమల్లోకి రావాలంటే పార్లమెంట్ ఆధ్వర్యంలో సవరణ ఖచ్చితంగా కావాల్సిందే, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇది ఒకటి. అండ్ ఇప్పటికే మీకు మిషన్ ఆన్లైన్లో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజ్యాంగ సవరణ టాపిక్ తీసుకొచ్చాను, ఒకసారి చూడండి. రాజ్యాంగ సవరణల పైన పక్క క్వశ్చన్. అండ్ కరోనా వైరస్ ను నాశనం చేసే సరికొత్త ప్లాస్టిక్ ఫిల్మ్ అనే ఒక అంశం వార్తలోకి వచ్చింది. కరోనా తదితర వైరస్లను నాశనం చేయగల సరికొత్త ప్లాస్టిక్ ఫిల్మ్ ను శాస్త్రవేత్తలు రూపొందించారు. తక్కువ ఖర్చుతోనే పర్యావరణ అనుకూలంగా దీన్ని తయారు చేశారు. అతి నీల లోహిత కిరణాలను గ్రహించి రియాక్టివ్ ఆక్సిజన్ రసాయనాలను ఉత్పత్తి చేసే పదార్థాలతో ఈ ఫిల్మ్ పై సన్నని పూత వేశారంట. ఈ రసాయనాలకు వైరస్లను నిర్మూలించే శక్తి ఉంటుందని, గది వాతావరణంలో ఈ ఫిల్మ్పై పడే వైరస్లు కొద్దిసేపటికే నాశనం కాగలవని శాస్త్రవేత్తలు నిర్ధారించారంట. ప్రయోగశాలలో పరిశీలించగా ఇన్ఫ్లుయెన్జా ఏ శ్రేణికి చెందిన 2 స్ట్రెయిన్లను, కరోనా 2 వేరియంట్లను ఈ ఫిల్మ్ సమర్థవంతంగా నిర్మూలించినట్లు క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్ పరిశోధనకర్తలు చెప్పారు. జస్ట్ గుర్తుంచుకోండి, కరోనా వైరస్ను నాశనం చేసే ఒక సరికొత్త ఫిల్మ్, దీని యొక్క ప్రత్యేకత చూడండి చాలు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కాలంలో ఇన్నోవేషన్స్ ఏవైతే వార్తలు నిలుస్తున్నాయో వాటిపైన క్వశ్చన్స్ ని చూసే అవకాశం ఉంది. సో ఇది ఒక ఇన్నోవేషన్. అండ్ నిన్నటి క్లాస్ లో కూడా మనం చూసాము బ్లడ్ శాంపుల్ నుండి క్యాన్సర్ ని నిర్ధారణ చేసే అధునాతనమైన పరిజ్ఞానం, ఇటువంటి అంశాలు ఇంపార్టెన్స్ ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు. అండ్ అస్తిత్వంలో లేని 86 రాజకీయ పార్టీల గుర్తును రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం. అస్తిత్వంలో అంటే యాక్టివ్గా 86 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల జాబితా నుండి తొలగించింది. అలాగే క్రియాశీలకంగా లేని కారణంగా మరో 253 రాజకీయ పక్షాలకు పార్టీ పరంగా లభించే ప్రయోజనాలపై నిషేధాన్ని విధించింది. ఈ 2 జాబితాల్లో కలిపి ఏపీ నుంచి 6, తెలంగాణ నుంచి 16 ఉన్నాయంట. ఎన్నికల చిహ్నాల ఉత్తర్వు 1968 కింద, ఇది ఇంపార్టెంట్ బిట్, ఈ చర్యలు తీసుకున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం అనగానే మనకు అదొక రాజ్యాంగబద్ధ సంస్థ. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే రాజ్యాంగంలో ఏదో ఒక నిబంధన రూపంలో, ఏదో ఒక ఆర్టికల్ రూపంలో ఆ సంస్థకి సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రస్తావన చెప్పే అంశం. అండ్ నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద హరప్పా కల్చర్ ని చూపించే ఒక మ్యూజియం, హరప్పా కల్చర్ కి సంబంధించిన ఒక మ్యూజియం, హరప్పా సంస్కృతి మ్యూజియం రాఖీగర్ అంటాం, హర్యానా రాష్ట్రంలో ఏర్పాటు కాబోతుంది. ది వరల్డ్స్ లార్జెస్ట్ మ్యూజియం ఆఫ్ హరప్పన్ కల్చర్ ఈజ్ కమింగ్ అప్ ఇన్ రాఖీగరి ఇన్ హర్యానా, హర్యానా రాష్ట్రంలో రాబోతుంది. దీనికి సంబంధించిందంటే దాదాపు 5000 ఏళ్ల క్రితం నాటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతే ఉంటే ఇటీవల కాలంలో బయటపడి చూపిస్తారంట. సో మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడు 2600 to 1900 BC మధ్య సంబంధించిన అవి ఏవైతే తవ్వకాలు బయటపడిన వస్తువులు ఉంటాయో వాటిని ఇందులో పొందుపరచబోతున్నారు, సందర్శనార్థం తెలియబోతున్నారు. ఇటీవల ఇండస్ వ్యాలీకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశం వార్తలు నిలుస్తుంది. ఈవెన్ భారతదేశంలో గుర్తింపు పొందిన 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్ ధోలవీరా, అది కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. రానున్న ఏ పోటీ పరీక్షన
సింధు నాగరికతకి సంబంధించిన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన సమావేశము భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరు కావడం జరిగింది. ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విల్ హోల్డ్, ఎప్పుడు యాక్చువల్లీ నిన్న ప్రారంభమైంది గురువారం రోజున, 22nd సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది అంటే ఉజ్బెకిస్తాన్ లోని ఒక సిటీ సమర్కండ్. ఇది 2 రోజుల పాటు జరిగే సమావేశం. ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, రష్యా ప్రధాని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరియు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ముగ్గురు కూడా ఒకే వేదిక పైన చూడడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ ఎస్సీఓ సభ్య దేశాలు అబ్జర్వర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి పేర్లను గుర్తుంచుకోండి సరిపోతుంది. ప్రస్తుతం ఎస్సీఓ సభ్య దేశంగా భారతదేశం ఉంది. కొన్ని గ్రూప్స్ గురించి ప్రత్యేకంగా చూడండి, బ్రిక్స్ కానీ, ఏసియన్ కూటమి కానీ, సార్క్ కానీ, G4, G7, G8, G20 ఇటువంటివి. నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే ఒక వ్యక్తి మరాఠా వ్యక్తి వార్తలకు వచ్చారు. రష్యాలో అన్నా బాపు సాటే సాటే గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ప్రముఖ సామాజిక కార్యకర్త జానపద కవి అన్నా బాపు సాటే విగ్రహాన్ని రష్యా రాజధాని మాస్కోలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ రష్యా స్టేట్ లైబ్రరీ ఫర్ ఫారెన్ లిటరేచర్ భవనంలో సాటే విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అక్కడి భారత రాయబార కార్యాలయంలో సాటే ఆయిల్ పెయింటింగ్ ని కూడా ఏర్పాటు చేశారంట. మహారాష్ట్రలోని సంగ్లీలో 1920 ఆగస్టు 1 జన్మించిన ఆయన దళిత ఉద్ధరణ కోసం కృషి చేశారు. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న ఈయన రష్యా విప్లవం పట్ల ఆకర్షితుడయ్యాడు. అనంతరం అంబేడ్కరిస్టుగా మారారు సాటే. మరాఠీలో మొత్తం 35 నవలలు, 10 యక్షగానాలు, 12 ఫిల్మ్ స్క్రీన్ ప్లేలు రాసడం జరిగింది. అండ్ రష్యా యూనివర్సిటీలోనూ ఈయన పుస్తకాలు దర్శనమిస్తాయి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు కూడా సాటే గారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గుర్తుంచుకోండి, భారతీయ వ్యక్తి, రష్యాలో ఒక విగ్రహావిష్కరణ, పేరు గుర్తుంచుకోండి, ఏ రాష్ట్రం గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ప్రపంచ రెజ్లింగ్ లో 2వసారి పథకాన్ని సాధిస్తూ రికార్డు సృష్టించింది వినేష్ పోగాట్, ప్రముఖ రెజ్లర్. భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగాట్ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో 2 పథకాలు గెలిచిన ఆమె తొలి భారత మహిళా రెజ్లర్ గా రికార్డులకు ఎక్కింది. బుధవారం ఆమె బెల్గ్రేడ్ ఛాంపియన్షిప్ లో 53 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది. కాంస్య పతక ప్లే ఆఫ్ లో తను గెలవడం జరిగింది. గుర్తుంచుకోండి, బ్రాంజ్ గెలుచుకుంది, 2వసారి గెలుచుకుంది తను. అండ్ ఇన్స్టాగ్రామ్ ప్రముఖ సామాజిక వేదిక ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇన్స్టాగ్రామ్ లో 50 మిలియన్, సారీ ఇన్స్టాగ్రామ్ కాదు ట్విట్టర్ లో 50 మిలియన్ ఫాలోవర్స్ తో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ వార్తలోకి వచ్చాడు. ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లో 50 మిలియన్ల ఫాలోవర్లను రీచ్ అయిన మొదటి క్రికెటర్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఒక ప్రముఖ వ్యక్తి ఎంపైర్ క్రికెట్ లో సుపరిచితులు. గత కొంతకాలంగా క్రికెట్ లో యాక్టివ్ గా కనబడట్లేదు, కానీ ఒక అద్భుతమైన ఎంపైర్ పాకిస్తాన్ నుండి ఎంపైర్. అతను పాకిస్తాన్ ఎంపైర్, అంతర్జాతీయ ఎంపైర్, ఇంటర్నేషనల్ ఎంపైర్ అసద్ రౌఫ్ గారు ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అసద్ రౌఫ్ ఏ రంగం అంటే ఎంపైర్, క్రికెట్ ఎంపైర్ అని గుర్తుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక పుస్తకం రజనీస్ మంత్రాస్ అనే ఒక పుస్తకం, లైఫ్ లెసన్స్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ మోస్ట్ లవ్డ్ సూపర్ స్టార్స్. భారతదేశంలో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన రజనీకాంత్ గారికి సంబంధించిన ఒక పుస్తకం రజనీస్ మంత్రాస్. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారంటే పిసి బాలసుబ్రహ్మణ్యం అని గుర్తుంచుకోండి, బెస్ట్ సెల్లింగ్ ఆథర్. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒక్కసారి ర్యాపిడ్ గా గనక అబ్జర్వ్ చేస్తే చీతాస్ రీ ఇంట్రడక్షన్ ఇన్ ఇండియా అనే అంశం వార్తలు నిలిచింది. నమీబియా చీతాలు రేపటిలోనే భారత్ రాబోతున్నాయి. రోజర్ ఫెదరర్ టెన్నిస్ కి వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచారు, ప్రముఖ క్రీడా దిగ్గజం, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. అండ్ ఎక్సర్సైజ్ కాకాడు ఆస్ట్రేలియా భారతదేశం నుండి పార్టిసిపేట్ చేస్తున్నవి చూడండి, ప్రతి 2 నెలలకు ఒకసారి జరిగే విన్యాసం. అండ్ నవంబర్ 26వ తేదీన కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం అనే అంశం. అండ్ న్యాయమూర్తుల పదవి విరమణ వయసు పెంపు అనే అంశం బార్ కౌన్సిల్ కి సంబంధించిన ఒక నిర్ణయం. కరోనా వైరస్ ను నాశనం చేసే సరికొత్త ప్లాస్టిక్ ఫిల్మ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అస్తిత్వంలో లేని 86 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అండ్ హరప్ప సివిలైజేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన ఒక మ్యూజియం రాఖీగఢీలో ఏర్పాటు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఒకే వేదిక పైకి మోదీ గారు, రష్యా అధ్యక్షుడు పుతిన్ అండ్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్. అండ్ నెక్స్ట్
సాటే గారి విగ్రహ ఆవిష్కరణ రష్యాలో మన మరాఠీ వ్యక్తి అండ్ ప్రపంచ రెజ్లింగ్ లో ఒక రికార్డ్ సృష్టించింది ఇండియన్ రెండోసారి పథకాన్ని గెలుచుకుంది బ్రాంజ్ మెడల్ దినేష్ పొగాట్ రెజ్లర్ ట్విట్టర్ లో 50 మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించుకున్న విరాట్ కోహ్లీ భారత క్రికెటర్ అసద్ రావు ప్రముఖ అంతర్జాతీయ ఎంపైర్ మరణిస్తూ వార్తలు నిలిచారు అండ్ వార్తలు నిలిచిన ఒక పుస్తకం రజనీస్ మంత్రాస్ అనే ఒక పుస్తకం బాలసుబ్రహ్మణ్యన్ గారు ఆథర్గా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఒక 2 డేస్ మనకి క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఈ విధంగానే ఆన్ ద సిస్టమ్ ఓబిఎస్ రూపంలో చెప్పడం జరుగుతుంది ఆఫ్టర్ 2 డేస్ రెగ్యులర్ గా మీకు బోర్డు పైన చెప్పే క్లాసెస్ కంటిన్యూ అవుతాయి సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద ఇచ్చిన కామెంట్ బాక్స్ లో ఏదైతే ఉంటుందో మీ యొక్క డౌట్ ని పోస్ట్ చేయొచ్చు ఖచ్చితంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్లీజ్ కోఆపరేట్ సో మళ్ళీ రేపు కలుద్దాం ఏదైనా మిగిలిపోయిన అంశాలు మిస్ అయిన అంశాలు ఉంటే రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం థ్యాంక్ యూ